హాయ్ హలో వెల్కమ్ టు ఆదియా మీడియా. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సినీ విశేషాలను వివరించడానికి సినీ క్రిటిక్ దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్. సో మనం నిన్న చూసుకున్నట్లయితే ప్రెస్ మీట్లో కాజల్ గారిని ఒక యాంకర్ ఇలా క్వశ్చన్ చేశారు, సడన్గా మీకు షారుఖ్ ఖాన్ ఎదురవుతే మీరు ఏం అడుగుతారంటే నిజంగా పఠాన్ కలెక్షన్ ఎంతో అడిగింది, దాని గురించి మీరు ఏమంటారు? సో యాక్చువల్గా కాజల్ మాట్లాడే ప్రతిదీ కూడా వివాదాలు అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. బట్ ఆమె కావాలని ఎవరిని అనట్లా, లోపలేదుందో అదే చెప్పేస్తుంది. రైట్. సో ఎవరైనా సరే నార్మల్గా నాలుకపై తీపి గొంతులో విషయం ఉన్న వాళ్ళే చాలా ఇబ్బంది, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పే ఉంది. కానీ దాన్ని వివాదాలు చేస్తున్నారు. సరే, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. ఇది అఫ్కోర్స్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది. చాలాసార్లు కూడా ఇప్పుడు మనం ఏదన్నా సినిమా బాగాలేదనో ఇంకేదో చెప్తే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ మనల్ని ఏంటి అలా అన్నావు ఇలా అన్నావు అని అంటారు కదా. సేమ్ కాజల్ కూడా అదే ఎదురైంది. అంతే, మొన్న ఏమనిందంటే యాక్చువల్గా రాజకీయ నాయకుల గురించి అడిగితే ఆయన ఇవాళ రేపు చదువుకున్నాడు ఎవడున్నాడు రాజకీయాల్లో అనింది. తప్పేమన్నా నిందా, సీరియస్లీ చదువుకున్నాడు అంటే పుస్తకం చదివినోడే కాదు, ప్రపంచాన్ని చదివినోడు అనొచ్చు, నార్మల్గా మనుషుల్ని చదివినోడు అనొచ్చు, సమాజాన్ని చదివినోడు అనొచ్చు, లేకపోతే వాడు ఏ నియోజకవర్గం అయితే ఉన్నాడో ఆ నియోజకవర్గం పరిసరాలు కూడా చదువున్నాడు అయి ఉండొచ్చు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను పవన్ కళ్యాణ్నే తీసుకుంటా. సీరియస్లీ ఆయనకి చదువు నాలెడ్జ్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఏ నియోజకవర్గం నాలెడ్జ్ అని ఏమన్నా ఉందా? 10 ఏళ్ళ నుంచి పార్టీ, ఏమీ తెలియదు అసలు. ఆ ఏరియాలో ఏం జరుగుద్దో కూడా తెలియదు. ఏ ఏరియాకి వెళ్ళినా ఒకటే స్క్రిప్ట్, జగన్ నిన్ను చంపేస్తా, జగన్ నిన్ను నరికేస్తా, తాట తీస్తా, తోలు తీస్తా, ఇంతే. అంత నుంచి వేరే స్క్రిప్ట్ ఉందా? ఆయన దగ్గర ఏమీ లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 ఏళ్ళు పార్టీ పెట్టిన షర్మిల, ఆమెకు అన్నీ తెలుసు, ఏ టు జెడ్. ఆమెకి రైతుల గురించి తెలుసు, వీళ్ళ గురించి తెలుసు. అఫ్కోర్స్ ఆమె అంటే ఉంది స్టాండర్డ్గా, నిరుద్యోగుల కోసం పోరాడుద్ది, కూర్చుంటుంది, ధర్నాలు చేస్తుంది, పవన్ ఎప్పుడన్నా ప్లక్కడ్ పట్టుకొని కూర్చున్నాడు ఎక్కడన్నా, ఎందుకంటే అక్కడ ఏం జరుగుద్దో కూడా ఆయనకు తెలియదు కదా. సో అట్లా ఉన్నాడు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా, చాలామంది కూడా ఎడ్డెడ్డిగా ఉంటారు. ఈవెన్ మొన్న తెలంగాణ దాంట్లో కూడా లాస్ట్ టైము క్యాబినెట్లో అదేంటి, ఆయన హోమ్ మినిస్టర్, ఆయన పేరేంటో కూడా తెలియదు, అమ్మ వద్దు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, లాస్ట్ టైం హోమ్ మినిస్టర్ జెండా ఎగరేస్తే ఇటు కెమెరా వైపు తిరిగి ఇట్లా జనగణమన జన పాడారనమాట. అది ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, చూడండి మీరు. సో ఇట్లా ఉన్నారు పరిస్థితులు. వాళ్ళకి ఏబిసిడీలు కూడా రాని వాళ్ళందరూ ఉంటారు, అండ్ అసెంబ్లీలోకి వెళ్తే ఇట్లా చదువుకుంటూ చదువుకుంటూ చెప్తారు. ఇంకా మాత్రం వీళ్ళు ఎందుకు చదివి చెప్పడానికి, అందరికీ తెలుసు కదా. సో బేసిక్గా ఈమె దాన్ని కామెంట్ చేసింది. ఆ మన దాంట్లో నిజం ఉంటే నిజం ఉందని ఒప్పుకోవాలి, అబద్ధం ఉంటే అబద్ధం, లేదంటే స్కిప్ చేయాలి తప్ప దాడి చేయొద్దు మీద పడే ఎందుకు ఇట్లా అన్నావు నువ్వు అని. ఇక్కడ జరిగింది అది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇక షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే, ఇప్పుడైనా మనం బయట ఎన్ని చెప్పుకున్నా సరే లోగుట్టు మనకే తెలుసు, అందులో ఉంటాం కాబట్టి. ఈమె యాజ్ అ సినిమా మనిషి కాబట్టి ఇప్పుడు మనం రిలీజ్ రోజు రాగానే 100 crores 2 డేస్, 3 డేస్లో వీకెండ్ కలెక్షన్స్ 250 crore అని వేసేస్తాడు. బేసిక్ ఇప్పుడు మనము ప్రాక్టికల్ మాట్లాడదాం, బుక్ మై షో యాప్ మన చేతుల్లోనే ఉంటుంది, అది ఎన్ని థియేటర్లో స్క్రీన్ థియేటర్లో ఉంది, ఎన్ని షోస్లో ఆడుతుందో తెలుస్తుంది. గ్రీన్ మార్క్లు వదిలేసి ఫుల్ అయినాయి చూసుకోడు, లెక్క పెట్టుకో. నిజంగా మ్యాథ్స్ వచ్చినోడు కూడా 5 నిమిషాలే చెప్తాడు, చిన్న పిల్లోడు కొంచెం అబాకాసి ఇవన్నీ నేర్చుకునే పిల్లలు ఉంటారు, నవోదయ స్టూడెంట్లు, 7వ తరగతి పిల్లలు కూడా చెప్తాడు. అవన్నీ ఈచ్ థియేటర్ ఓపెన్ చేసి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఫుల్ అయినవి ఇన్ని, ఫిల్లింగ్ ఫాస్ట్ ఇన్ని, గ్రీన్ మార్క్లో ఇన్ని, ఇన్ని నిన్ను ఉన్నాయి, సీటుకి రేట్ ఎంత, ఈ సీట్ 150, ఇది 250, ఇది ఇంత, ఓవరాల్ క్యాల్కులేషన్ చేసుకొని పర్ డే వస్తే దానికి మనకు 57 లక్షలు, 87 లక్షలు, 90 లక్షలు వస్తాయి మన చేతుల్లో ఉంది. అంటే 1 కోటి రూపాయలు కూడా రావు, అంటే అవన్నీ ఫుల్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు అన్ని స్క్రీన్స్ ఫుల్ అయితే ఎంత అవుతాయని చూస్తే, నిజంగా ఫుల్ అయితే 3 కోట్లు 4 కోట్లు కలెక్షన్ వస్తుంది పర్ డే, అన్ని స్క్రీన్స్. వీడు రాత్రికే ఫస్ట్ డే కలెక్షన్స్ 18 కోట్లు అంటాడు. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఈ సినిమా కోసం ఎక్కడన్నా థియేటర్లు కట్టి కొత్తగా కట్టి ఈ సినిమా అవ్వగానే దాన్ని మూసేస్తున్నారో తెలియదు. మనకున్న థియేటర్లు, మనకు తెలిసిన థియేటర్లు ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ గొప్పలు అంటే, దానికి మళ్ళీ వీళ్ళకి దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. ఏం చేస్తారంటే, ఈ ఇట్లుంటుంది, దీంట్లో గ్రాస్ ఇంత, షేర్ ఇంత, అది ఇంత, ఇది ఇంత, అట్టిట్లా ఇట్లా ఏవో పిచ్చి లెక్కదని చెప్తారు. సరే, అంతవరకు ఓకే, వాళ్ళదేదో జరిగింది. 500 crore 10 డేస్లో 1000 crore కలెక్షన్ చేసిన పటాన్ చెప్పింది. మేబీ నిజంగా రావచ్చు, వచ్చుండొచ్చు, మనకు తెలియదు ఆ టైంలో, ఎందుకంటే హిట్ టాక్ తెచ్చుకుంది అండ్ బాలీవుడ్లో ఆ టైంలో ఇంకా సినిమాలు ఏం లేవు, కాంపిటీషన్ కూడా లేదు. అంతకుముందు ఆ సర్కస్ ఫ్లాప్ అయింది, అంతకుముందు కూడా చాలా ఫ్లాప్సే, పెద్దగా ఏమి హిట్స్ లేవు. బోలా కూడా ఫ్లాప్ అయింది, పటాన్ ఒకటే దూసుకెళ్ళింది బాలీవుడ్లో. సరే, వచ్చుండొచ్చు అని అనుకుందాం.
కానీ ఎంతో కొంత వచ్చినా వీళ్ళు ఏం చేస్తారు, ఎక్స్ట్రా ఎక్స్ట్రా చెప్తారు. ఈ ఎక్స్ట్రా ఎక్స్ట్రా చెప్తే వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు గవర్నమెంట్ వస్తుంది నీ దగ్గరికి, నాకు 18 నువ్వు ఎంత సంపాదించినా 18% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టాలా. నీ దగ్గరికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కోసం నేను వస్తాను, 1,00,000 వచ్చాయన్నావు కదా 18 లక్షలు ఇవ్వు అని వస్తాను నేను, ఏమంటావు అప్పుడు? నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని 18 రూపాయలు కూడా రాలేదు నాకు, నేను నష్టపోయాను అంటావు. ఇవి చూస్తారు సోషల్ మీడియాలో, మరి ఇదేంది ఇదేంది అంటే ఎవరో ఫ్యాన్స్ చేసి ఉంటారండి మాకు తెలియదు అంటారు, అంతే కదా. మరి దెన్ అప్పుడు వీళ్ళు ఏం చేసి ఇదేదో భలే ఉంది, వీడు అనవసరంగా ఏదో చేస్తున్నారు, మనకి ఎందుకోసం కూడా టికెట్లు మనమే అమ్ముదామని లాస్ట్ టైం ఏపీలో వాళ్ళే అమ్మారు. గవర్నమెంట్ టికెట్ రేట్ ఎలా ఉంటాయి టికెట్లు అమ్మితే, బస్సుకి ఎంతనో ట్రైన్కి ఎంతో టికెట్ కూడా అంత, అదే 5 రూపాయలు 10 రూపాయలు ఉంటాయి సీట్లు. నీకు ఏసీ ఖర్చులు కాదు కదా, కనీసం ఆ టికెట్ డబ్బాలో కూర్చున్నోడు జీతం కూడా ఇవ్వలేవు నువ్వు, అంతే. ఆ రకంగా ఉంటుంది. అప్పుడు అందరూ అనుభవించారు, అప్పుడు అర్థమైంది వీళ్ళకి ఫేక్ కలెక్షన్స్ చూపిస్తే ఇట్లా ఉంటుంది ఎందుకు వచ్చిన గొడవ అని. కలెక్షన్స్ గురించి మాట్లాడడము ఆపేశారు చాలామంది, చాలా రకాలుగా ఇప్పటికీ కొంతమంది మాట్లాడుతున్నప్పటికి కూడా ఆపేశారు, సరే వదిలేద్దాం. ఇకపోతే పటాన్ కలెక్షన్స్ కూడా ఇవన్నీ మనకు తెలిసినవే, బయట వాళ్ళకి ఎప్పటి నుంచో మనం ఫూల్స్ చేస్తున్నాం, కానీ లోపలున్న హీరోకి హీరోయిన్కి ఇవన్నీ తెలుసు. మనందరూ ప్రొడ్యూసర్స్ ఎంత క్లోజ్ కదా, ఇప్పుడు ఆ హీరోయిన్గా ప్రొడ్యూసర్ ఎంత క్లోజ్, హీరో ఎంత క్లోజ్, ఏ పార్టీలోనో మాట్లాడుకోరా చాలా క్యాజువల్గా, ఎంత వచ్చినట్టే అంతే అంటాడు. మరి అంతా చూపించామంటే అది ఉండాలి కదా అంటారు. పైగా కాజల్ అనే కొత్త అమ్మాయ ఎంత సీనియర్, ఎప్పటి ఈ షారూఖ్ ఖాన్తోనే ఆమె నటించిన డీడీ ఇప్పటికి కూడా ఆడుతుంది అదేదో థియేటర్లో 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అవి తెలుసు, అంటే అంత సీనియర్ యాక్ట్రెస్. ఆమెకున్న చనువుతో సరదాగా అనింది, ఏం చెప్తావు షారూఖ్ ఖాన్ కంటే నిజమైన పటాన్ కలెక్షన్స్ ఎంత అని అడుగుతానని నవ్వేసింది. అంటే ఆమె చాలా క్యాజువల్గా మాట్లాడింది, కానీ ఇది ఎక్కడంటే షారూఖ్ ఖాన్ అభిమానులు చాలా హర్ట్ అయ్యి నువ్వెందుకు ఇట్లా అన్నావు, నువ్వే ఇట్లా అంటే బయట వాళ్ళు ఎలా చూస్తారు, ఇవాళ రేపు బయట నువ్వు అన్నా బయట వాళ్ళు చూసినా నువ్వు చెప్పుకోవడం ఎందుకు ఫస్ట్, అది నీకే డ్యామేజ్, ఓవరాల్గా మనకే డ్యామేజ్. ఇప్పుడు పటానికి 1,000 కోట్ల కలెక్షన్ బాలీవుడ్ నిలబడింది, పూ తొక్కింది అదేదో అన్నారు, అది ఏమైనా కంటిన్యూ అయిందా లేదు. కానీ తెలుగు సినిమా ఎలా కంటిన్యూ అయిందంటే, అప్పటి వరకు కరోనా అండ్ 50-50 ఆక్యుపెన్సీ ఉన్న తర్వాత బింబిసార రిలీజ్ అయింది, సీతారామం రిలీజ్ అయింది. బింబిసార సీతారామం రిలీజ్ అయిన తర్వాత థియేటర్ రావడం స్టార్ట్ చేశారా, తర్వాత కార్తికేయ కొనసాగించిందా, అప్పటి నుంచి నెక్స్ట్ ఇంకా మేజర్ ఇవి అవి అన్నీ ఈ రోజు వరకు సంక్రాంతి వరకు థియేటర్లు ఫుల్, ఇప్పుడు నిలబడింది పర్ల. బాలీవుడ్ ఇంకా నిలబడడానికి అటు ఇటు అవుతుంది, వీళ్ళు కొంచెం ఫేక్ కలెక్షన్స్ చూపించారు, అది కాజల్కి తెలిసింది, తెలిసి మీడియా ముందు అనింది అంతే. కానీ ఇక్కడ కాజల్ చేసిన తప్పేంటంటే ఇట్లాంటివి లోగుట్టులు మనలోనే ఉంచుకోవాలి, చెప్పొద్దు గబుక్కున, తెలుసో తెలుగు వాగేసింది, అది ఇప్పుడు వైరల్ అయింది, ఇది సరైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.